ఓటమి గెలుపుకి పాఠమవుతుంది, పట్టుదల విజయ తీరాలకు చేరుస్తుంది. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగిన తెలుగు తేజం అనుదీప్ అనుకున్నది సాధించి చూపించాడు. సివిల్స్ లో టాపర్ గా నిలిచి తెలుగు వారి సత్తా ఏంటో దేశానికి చూపించాడు. 990 మంది సివిల్స్ కు ఎంపికైతే అందులో మొదటి వ్యక్తి మన తెలుగు తేజం కావడం విశేషం. సివిల్స్ లో తెలుగు వెలుగులు వెర్రబూశాయి. ఈ ఏడాది కూడా ఫలితాల్లో మనోళ్ల హవా కొనసాగింది. తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్ మొదటి ర్యాంకు సాధించగా అనుకుమారి రెండో ర్యాంక్ కైవసం చేసుకున్నారు. సచిన్ గుప్తా మూడో ర్యాంకు సాధించాడు. టాప్ ప్లేస్ లో నిలిచిన అనుదీప్ జగిత్యాల జిల్లా మెట్పల్లి వాసి. గతేడాది అక్టోబర్ నవంబర్ మధ్య సివిల్స్ పరీక్షలు నిర్వహించారు. అక్టోబర్ 28న యూపీఎస్సీ మెయిన్ పరీక్ష నిర్వహించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకి ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య మౌఖిక పరీక్షలు నిర్వహించి మొత్తం 990 మంది పేర్లని ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్తో పాటు గ్రూప్ ఏ గ్రూప్ బి ఉద్యోగాలకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మంది వివిధ పోస్టులకు ఎంపికయ్యారు. సాయితేజ 43 ర్యాంకు సాధించగా అనంతపురం జిల్లాకు చెందిన అమిల్లేని భార్గవ తేజ 88 ర్యాంకులో నిలిచాడు. నారపరెడ్డి మౌర్య 100 ర్యాంక్, జి మాధురి 144 ర్యాంక్, వివేక్ జాన్సన్ 195 ర్యాంకు దక్కించుకున్నారు. మాజీ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్కు 196 ర్యాంక్ వచ్చింది. అక్షయ్ కుమార్ 654 ర్యాంక్, భార్గవ శేఖర్ 816 ర్యాంక్ సాధించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ 4వ ప్రయత్నంలో సివిల్స్ సాధించాడు. బిట్స్ పిలానీ నుంచి ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఇంజనీరింగ్ చేశాడు. 2015లో ఐఆర్ఎస్కి ఎంపికైన అనుదీప్ రెవెన్యూ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇక రెండో ర్యాంకు సాధించిన అనుకుమారి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ చేశారు. ఎంఐటి నాగపూర్లో ఎంబీఏ పూర్తి చేశారు.